డిసెంబర్ 7 జరిగే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని గెలిపిస్తే బహుజనులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ మందుల శ్రవణ్ కుమార్ అన్నారు. 2009లో ఎస్సీ నియోజకవర్గంగా అవతరించింది. ఎలక్షన్ కమిషన్ ఎస్సీలు ఇక్కడ అధికంగా ఉన్నారు కాబట్టి ఎస్సీ నియోజకవర్గంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని గుర్తించడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే 3 ఎన్నికలు జరిగినాయి. 3 ఎన్నికల్లో కూడా దొరలకు సంబంధించిన జీతగాళ్ళని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత ఆయన మన గూడెళ్ళకు రాడు, మన సమస్యలు వినడు, మన మాటలు మాట్లాడు, అర్థం చేసుకోడు, మన పనులు చేయడు. బహుజన సమాజ్ పార్టీ అట్లా కాదు, మనలో ఉంటుంది, జనంలో ఉంటాం మనం, జనం కోసమే పనిచేస్తాం మనం. సమస్యలు ఏందో తెలుసుకుంటాం, ఊరూరు సమస్యలు చేసుకుంటాం, అబద్ధ ప్రచారాలు కానీ అబద్ధ మాటలు కానీ మనం మాట్లాడడం, అవి చేస్తాం ఇవి చేస్తాం అవన్నీ మనం చెయ్యం. బంగారు తెలంగాణ అనేది మనం పక్కకు పెడితే ఇక్కడ బళ్ళల్లో టీచర్లు లేరు, హాస్పిటల్లో డాక్టర్లు లేరు, మౌలిక సదుపాయాలు లేవు. ఇవన్నీ వదిలిపెట్టి ఏదో చుక్కల చంద్రులను చూపించినట్టు మాట్లాడితే కూడా పద్ధతి కాదు, మంచిది కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం మనుషుల్లాగా బతుకుదాం, మనం ఒకరినొకరు గుర్తించుకుందాం, మర్యాదగా పలకరించుకుందాం, సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ఇది బహుజన అందరిది, అందరి హితం కోరేది బహుజన సమాజ్ పార్టీ. అందరి హితంలోనే మనం పనిచేస్తాం, ఎవరికి నష్టపరచం, ఎవరిని నష్టపరచం, ఎవరికి అన్యాయం చేయం. అందరం కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఆసన్నమైంది. లేకపోతే మనం ఎదగలేము, మనం అభివృద్ధి బాటలను నడవలేము. కనీస అవసరాలు లేకుండా అభివృద్ధి గురించి మనం మాట్లాడొద్దు. వాస్తవంగా చెప్పాలంటే అవి చేస్తాం ఇవి చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పడంలో మాటలు దయచేసి మీరు నమ్మకండి. నమ్మి నమ్మి మోసపోయినా 70 ఏళ్ళు గడిచిపోయింది. బహుజనులారా, అందరూ బళ్ళకు పోయేటోళ్ళు మనల్లే, హాస్పిటల్కి పోయేటోళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే అందరూ బహుజనులే. తిప్పలు పడేది మనం, ఓట్లేసేది మనం.